వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. మీ హృదయమును కలవరపడనీయకుడి. లెట్ నాట్ యువర్ హార్ట్ బి ట్రబుల్డ్. యోహాను సువార్త 14:27. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిలి విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా ఆయన మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో, భయంకరమైన దినాలలో మనము జీవిస్తున్న నేపథ్యంలో ఉన్నప్పటికీ మనలను ప్రేమించే దేవుడు మనతో మాట్లాడుతున్న ఆదరణకరమైన మాట ఇది. మీ హృదయమును కలవరపడనీయకుడి. అనేకమైన పరిస్థితులు, విపరీతమైన పరిస్థితుల మధ్య నీవు పట్టబడి ఉండొచ్చు. ఎవనిని మృంగుదునా అని గర్జించు సింహము వలె అపవాది నీ చుట్టూ తిరుగులాడుచు ఉండుండొచ్చు. నీ ధైర్యాన్ని నిర్వీర్యము చేస్తూ నీ బలము సన్నగిల్లి కృంగిన పరిస్థితులలో నువ్వు కొట్టుమిట్టులాడుచు ఉండుండొచ్చు. నీ పరిస్థితిని ఎరిగిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికన్నే గొప్పవాడు. ప్రియ దేవుని జనాంగమా, ఈ మాట ఎంతో ఆదరణ కలుగు చేస్తూ ఉంది. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. నీలో ఉన్నవాణిని నువ్వు ఎరుగుదువా? నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికనే గొప్పవాడని లేఖనం ధైర్యపరుస్తూ ఉన్నప్పుడు ఆయన నీతో ఉన్నాడన్నమాట, నీలో ఉన్నాడన్నమాట నీకు ధైర్యాన్ని కలుగు చేస్తుంది. యోబు అంటాడు కదా, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? ఆయన నీతో ఉండగా నీకు విరోధి ఎవడు? నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని వాగ్దానము చేసిన దేవుడు నీతో, నీలో ఉండగా ఇంకేలా దిగులు నీకు? ఇంకను పరిస్థితుల వైపు చూస్తావా? ధైర్యము తెచ్చుకో. ఆయన అనుమతి లేకుండా నీ తల వెంట్రుకలలో ఒక్కటైనను రాలిపోదు. ధైర్యముగా ఉండు. శ్రమలు నిన్ను చుట్టుముట్టినప్పుడు లేఖనమంటుంది, శ్రమ దినమున నువ్వు కృంగిని ఎడల నీవు చేతకాని వాడవగుతావు. శ్రమలో ఆయన వైపు చూడటం నేర్చుకోవాలి. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చునని దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వలననే నీకు సహాయము కలుగును. నీ కన్నులు కిందకి చూడనివ్వద్దు. నువ్వు శ్రమలో ఉన్నప్పుడు, అపవాది నిన్ను భయభ్రాంతుని చేస్తూ ఉన్నప్పుడు నీలో ఉన్నవాని వైపు నీ కన్నులు ఎత్తటానికి సిద్ధపడు. ఆయన దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టువారి మీదను ఉన్నది. తుఫానులే రాని, అలలే నీ మీద కొట్టని, ఉక్కిరి బిక్కిరి చేసే పరిస్థితులే రాని, ఆయన నీతో ఉన్నాడు. యేసుక్రీస్తు అనే స్థిరమైన బండ మీద స్థిరులముగా విశ్వాసముతో నిలవబడు. పరిస్థితులను బట్టి బలహీనపడి హృదయాన్ని కలవరపడనీయొద్దు. నీతో పాటు ఉన్నవాడు నమ్మదగిన వాడని విశ్వాసముంచు. ఆయన నిన్ను మర్చిపోలేదు సుమా. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీ గుండెల నిండా విశ్వాసముతో ఆయన వైపు చూడు. దావీదు సాక్ష్యాన్ని జ్ఞాపకము చేసుకో. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను.
అలాంటి పరిస్థితులే నీ చుట్టూ ఉన్నప్పటికీ దావీదుతో తోడుగా ఉన్న దేవుడు, దావీదుకు సహాయము చేసిన దేవుడు నీకును సహాయము చేయువాడు. అందుకే మాట్లాడుతున్నాడు, నీ హృదయమును కలవరపడనీయకు. దేవుడు నిశ్శబ్దముగా లేడు. గాడ్ ఈజ్ ఎట్ వర్క్ ఫర్ యూ. నీ కొరకు ఆయన పనిచేస్తూ ఉన్నాడు. నీ కొరకు చింతించే దేవుడు, నిన్ను ప్రేమించి నిన్ను ఎడబాయక నిన్ను హత్తుకునేటటువంటి దేవుడు. సర్వాధికారి అయిన ఆయన, సమస్తమునకు చాలిన దేవుడు ఆయన. నీ హృదయమును కలవరపడనీయక, నీ హృదయమును పరిస్థితుల వైపు త్రిప్పక, ఆయన వైపు త్రిప్పుకొని ధైర్యము తెచ్చుకొని ఆయన నీలో ఉన్నాడని, నీతో పాటు ఉన్నాడని నిబ్బరము కలిగి ధైర్యముగా ఆయన సిద్ధపరిచిన మార్గములో సాగిపో. ప్రతి అడుగు బలపరుస్తాడు. నీ అడుగు తొట్రిల్లదు, నీ పాదము తొట్రిల్లనివ్వడు, నీ అడుగు తడబడనివ్వడు. నమ్మకమైన దేవుని మార్గములో ఎన్నూతన దినములో దీవెనకరమైన మార్గంలో సాగిపోవటానికి సిద్ధపడి ఎన్నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు వందనాలు. కలవరపాటులో ఉన్న నేపథ్యములో ఆదరణ కలిగించే వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించారు. మీరు మాలో ఉన్నారని, మా హృదయమును కలవరపడనీయొద్దని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. మీ శాంతిని మీరు అనుగ్రహించి వెళ్ళి ఉన్నారు. ఆ శాంతి సమాధానములు మేము పొందుకొని అనేక మందికి దీవెనకరముగా మీకు మహిమకరముగా ఈ నూతన దినాన్ని ఆరంభించి కొనసాగటానికి సహాయము దయచేయమని, సకల మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనిచ్చు నామ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.